జరిగిన సంఘటన వీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఆమె చెప్పండి రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన పెంతుకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకుని అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారిని కూడి నందున ఇల్లంతయు నిండెను మరియు అగ్ని వంటి నాలుగు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక కొణ మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆ ఆత్మ వారిని వాక్ అనుగ్రహించే అనుగ్రహించి కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి ఆమె చెప్పండి ఆమె ఏ సుప్రవారితో ఉన్నంతసేపు వీరు ఆత్మ ఏంటో వీరికి తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీవు భక్తి చేసిన భక్తి హృదయ దేవుడేమన్నాడు ఆత్మ లేనివాడు నావాడు కాదు దేవుని ఆత్మ మనలో ఉండాలి ఆ ఆత్మ మనలో ఉండాలంటే మన హృదయం ఏమవ్వాలి శుద్ధిగా ఉండాలి రోజుకో పాపం లోన తీసుకొని వస్తుంటే దేవుని ఆత్మ మనతో ఉండదు మనం నడిపించబడలేము దేవుడి ఆత్మ మనల్ని నడిపించాలన్నా దేవుడి ఆత్మ మన చెయ్యపట్టుకొని ముందుకు వెళ్ళనివ్వాలన్నా దేవుని ఆత్మతో మనం నింపబడాలంటే మానక ప్రతిరోజు మన హృదయమును కడిగి పరిశుద్ధపరచుకునేటప్పుడు ఆయన దగ్గర మన దోషములన్నీ కూడా కడుగుకున్నప్పుడు దేవుని ఆత్మ ప్రతిసారి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆమె చెప్పండి దేవుని ఆత్మతో వారు నింపబడ్డ వారు మరలా కూడుకున్నారు నూట ఇరవై మంది కూడుకున్నారు అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు నూట ఇరవై మంది కూడా ఒకదాని గురించే కనిపెడుతున్నారు ఈ నూట ఇరవై మందిని బలపరిచేది ఎవరో తెలుసా ఆరోహణమైన యేసు వారి బలపరిచాడు ముందుగానే చెప్పాడు మీరు యాకమగా ఉండాలి మీరు పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రయాసపడాలి మీరు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలని ఆయన ముందుగానే చెప్పాడు కాబట్టి వెంటనే ఆయన వెళ్ళగానే దీనిని ఆచరణలోనికి తీసుకొచ్చారు ఒకే మాట మీదకి వచ్చేశారు పరిశుద్ధ ఆత్మదేవా మీరు మాలోనికి రండి 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 అని నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థన చేసి ఆ మేడగదిలో వారందరూ యాకముగా కూడి ఒకే అంశం గురించి ప్రార్థన చేస్తున్నారు ఒకే అంశం గురించి ప్రార్థన చేస్తున్నారు ఆత్మదేవుడ మాలోనికి అకస్మాత్తుగా వారిలోనికి ఒక పెద్ద ధ్వని వినబడింది అగ్ని జ్వాలలు నాలుగును విభాజించినట్లుగా వారి మీదకి ఒక్కొక్కరి 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 నూట ఇరవై మందికి కూడా ఏం కలిగిందంటే పరిశుద్ధ ఆత్మతో వారందరూ నింపబడ్డారు నింపబడుతుంటే వారు భాషలు మాట్లాడుతున్నారు వారు దేవునిని శుతించు భాషలు మాట్లాడుతున్నారు వీరు భాషలు మాట్లాడేది ఆయా ప్రాంతాల నుంచి ఆయా దేశాల నుంచి ఎరుసలేమికు వచ్చేవారు వారందరూ కూడా యాకముగా ఉన్నప్పుడు వీరు అన్య భాషలతో మాట్లాడుతున్నారు ఆ మాట అక్కడ ఉంది చూడండి ఐదవ వచనము నుండి పదమూడవ వచనం ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుంచి వచ్చిన బతి గల యూదులు ఎరుసలేములో కాపురముండే అంటే ఆయా దేశస్సులందరూ కూడా ఎరుసలేములు ఏమున్నారు కాపురముండేవారు తెలుగు భాష మాట్లాడేవారు కాపురం ఉండేవారు ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు కాపురం ఉండేవారు రష్యన్ భాష మాట్లాడేవారు కాపురం ఉండేవారు హిందీ భాష మాట్లాడేవారు కాపురం ఉండేవారు ఎబ్రి భాష మాట్లాడేవారు కాపురం ఉండేవారు ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ కూడా కాపురం ఉండేవారు ఈ శబ్దము కలుగగా జనులందరూ గుంపుగా కూడి వచ్చేది చూసారా ప్రజలనే దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు వీరి దగ్గరికి తీసుకొచ్చారు వీరెవరో చేపలు పట్టుకునేవారు వీరెవరు మాట్లాడే నేర్పరి కలిగిన వారు కాదు వీరెవరు అల్పులైన వారు వీరెవరు తృణీకరించబడినవారు కానీ దేవుడి ఆత్మశక్తి వారిలోనికి రాగానే ఆ శబ్దము వినగానే ఆయా భాషలో మాట్లాడి అనగా ఆయా ఉన్న ఉన్నవారందరూ కూడా ఆయా ప్రాంతములో నివాసము చేసిన ఎరుసలములో నివాసం చేసేవారందరూ కూడా ఏమిటి అని వీరి దగ్గరికి ఎలా వచ్చారంటే కూడి వచ్చారు గుంపులు గుంపులుగా వీరి దగ్గరికి వచ్చారు ప్రతి మనుషుడు తమ భాషలతో వారు మాట్లాడుట విని కలవరపడిరి అంతటా అందరూ విభ్రాంతి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీలో కారా మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషను వీరు మాట్లాడుట మనవి వినుచున్నామే ఇదేమిటి పార్షీలు మాధీయులు ఎలామీలు మిస్మతో యూదా కఫా పొంతు ఆసియా ఐగుప్తి దేశమందల వారు కురేనియ దగ్గరికి లిబియా ప్రాంతముందున్న వారు రోమా నుండి పరదేశులుగా వచ్చిన వారు యూదులు యూదా మత ప్రవిష్టులు కేత్రీయులు అరబీయులు మొదలుకొని మనమందరమును వీరు మన భాషతో దేవునిని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి అందరూ విభ్రాంతి పొంది ఎటు తోచక ఇదే మగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొని కొందరైతే వీరు కొత్త మధ్యముతో నిండుకున్నారని అపహాసము చేశారు ఇప్పుడు వీరు కూడుకున్న మేడగది దగ్గరికి నూట ఇరవై మంది కూడుకున్న దగ్గరికి వీరు ఆత్మతో నింపబడ్డారు రెండవ ప్రక్రియ జరిగింది ఆత్మంతో నింపబడగానే అక్కడ ఏం కలిగింది మహా శబ్దము కలిగింది ఆ శబ్దానికి ఎవరు వచ్చారు ఆయా దేశములో ఉన్నవారు నివాసము చేసే వారందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చారు గుంపులు గుంపులుగా వచ్చిన వీరికి ఏం వినబడుతుంది అరే మా రష్యన్ భాష మాట్లాడుతున్నారు ఏసు ఎంత గొప్పవాడో చెబుతున్నారు అరే మా హిందీ భాష మాట్లాడుతున్నారు ఏసు ఇంత గొప్పవాడని చెబుతున్నారు అలాగూ ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుతూ వారి భాష మాట్లాడుతూ యేసు యొక్క గొప్పతనము గురించి వివరించినప్పుడు వారందరూ విభ్రాంతి పొందారంటే గట్టిగా చప్పట్లు కొట్టే ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం ఒకరిలో పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నప్పుడు ఆత్మదేవుడు వారిలో పని చేస్తున్నప్పుడు దేవుడు ఆత్మ అయ్యున్న దేవుడు వారిలో నుంచి ఒక నూతనమైన మాటలు వారికి చేయగలుగుతాడు ఆమె చెప్పండి వారు ధైర్యంగా వారి ఎదుట మాట్లాడగలిగిన శక్తి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ఇరుషలేములు ధైర్యంగా చెబుతున్నారు రామ ప్రభుత్వమునుకు వారు భయపడకుండా చెబుతున్నారంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు వారిలో ఉండటము బట్టి ఆత్మదేవుడు వారిలో నడిపించటము బట్టే వారు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు వారందరూ విభ్రాంతి పొందారు వారందరూ ఆశ్చర్యపోయారు దేవుడు ఎంత గొప్పవాడో చూడండి వారి దగ్గరికే తీసుకొచ్చాడు జనమునందరిని ఆత్మదేవుడు మనతో ఉంటే మన దగ్గరికి అందరినీ తీసుకుని రాగలుగుతాడు ఆమె చెప్పండి ఆత్మదేవుడు మనతో ఉంటే మనలను చూసి ఆశ్చర్యపోయే కార్యాలు ప్రభువారు మన ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు ఆమె ఆత్మదేవుడు లేకపోతే అస్సలు ఒక్క అడుగు కూడా నీ వేయలేవు ఆత్మదేవుడు లేకపోతే నీ జీవితంలో ఏదీ సాధించలేవు పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరికి అవసరమైంది మరి ఏం చేయాలి మనం ఆత్మదేవుని ప్రతిసారి మనం అడగాలి ప్రభు ఆత్మతో నింపు ప్రభు ఆత్మతో నింపు ప్రభు ఆత్మతో నింపమని ప్రతిసారి మనం ఆత్మదేవుని కొరకు పరిశుద్ధాత్మదేవుని కొరకు ఎదురు చూడగలిగితే అంచె కాలంలో ఒక్కొక్కరి మీద దేవుని ఆత్మను కుమ్మరించబోతున్నాడు ఆమె చెప్పండి ఆమె అప్పుడు మొట్టమొదటిగా ప్రసంగం చేశాడు ఆయన ఎవరు పేదరిగా ఫస్ట్ ప్రసంగం అయింది ఫస్ట్ ప్రసంగం అయింది యేసు ప్రభు వారి తర్వాత ప్రసంగం అయింది అక్కడి నుంచి ప్రారంభమైందండి వారి జీవితం ఖండాల ఖండాలకి వెళ్ళిపోయింది ఆ వాక్యము విభాజించబడింది అనేక మంది జీవితాల్లో నిలబెట్టగలిగింది మొట్టమొదటి ప్రసంగం చేశాడు వారు అన్నారు మీరు మొత్తులై ఉన్నారా కొత్త ద్రాక్ష రసం ఏమైనా తాగారా అని ఆశ్చర్యపోయారు అసలు వారికి నమ్మ సఖ్యం కావట్లా ఎందుకంటే వీరు చేపలు పట్టుకునేవారు వీరికి ఏమీ తెలియదు చదువుకునేవారు కాదు మేము మహా మహాజ్ఞానవంతులు బాగా చదువుకున్నాం వీరు చెబుతుంటే మా హృదయాలు కరిగిపోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చింది వీరికి శక్తి వీళ్ళు గలీలియోలో ఉన్నవారేనా అని డౌట్ వచ్చేసింది ద్రాక్షరసం దగేరా మద్దుగా ఉన్నారా అని అపహాసం చేయగానే గారు ఆ మాట తన చెవుకి వినపడగానే ఎదురుకొచ్చేసాడు ఎదరకొచ్చేమంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు వరకు ఇస్రాయేల్ వారులానా ఈ మాట విను దేవుడు నజరేడగు ఏ సుచేత అద్భుతాలను మహత్కార్యములు సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనపరచబడెను ఇది మీరే ఎరుగుదురు దేవుడిని చేయించి సంకల్పం ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలివ వేయించి చంపేరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వ్యాధనను తొలగించి ఆయన లేపెను ఆయనను గూర్చి దావీదు ఇట్ల నేను నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను నీవు నా ఆత్మను పాతానములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుల్లి పట్టనియ్యవు నాకు జీవ మార్గమును తెలియపరిచితివి నీ దర్శనము మాకనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా మూల పురుషుడగు దావీదు గురించి మీతో నేను ధారాలముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడును అతడి సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతడు ప్రవర్తయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకడు కూర్చోబెట్టుదును అని దేవుడు తన క్రీస్తు పాతాలములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపును దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుడి కురుపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మ గూర్చి వార్ధానము తండ్రి వలన పొంది మీరును చూచుచూ చూచుచు వినుచున్న వీటిని కుమ్మరించి ఉన్నాడు దావీదు పరలోకమునికి ఎక్కుపోలేదు అయితే అతడిట్లను నేను నీ శత్రువులు నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమును కూర్చోమని నా ప్రభువుతో చెప్పాను మీరు సిలువ వేయబడిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేలు వంశమాంతర్యు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను ఈ మాటలు అన్నీ కూడా గారు వారికి అందరికీ చెబుతున్నాడు ఆయన వార్ధానాన్ని గుర్తు చేశాడు ఆ వార్ధానము నెరవేర్పును గుర్తు చేశాడు సిలువ వేయబడి ఉన్నారు సిలువ వేసి ఉన్నారు మీరందరూ ఆయన సిలువ వేసినా ఆయన చనిపోయినా ఆయన మరణించిన మరణము జయించి లేచి ఉన్నాడని గుర్తు చేశాడు గుర్తు చేసిన తర్వాత పేతురు గారు మరొక మాటలు అంటున్నాడు ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి వారు వారి మాటలు విని హృదయమును నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోసులను అడగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు ఏసు మన బాప్చమ పొందేడు అప్పుడు మీరు వరమును పొందుకుందరు ఈ వార్ధానము మీకును మీ పిల్లలకు దూరస్థులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధ నుండి పిలవబడిన వారందరికీ చెందినని వారితో చెప్పను ఇంతకు అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు ముర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను కాబట్టి అతని వాక్యమును అంగీకరించి వారు బాప్చ్యసము పొంది ఆ దినమందు ఇంచు ముంచు మూడు వేల మంది చేర్చబడి పేతురు చేసిన ప్రసంగంలో మూడు అంశాలు ఉన్నాయి నెంబర్ వన్ దావీదు ముందుగానే చెప్పాడు పేతురు ఇదివరకు అసలు జ్ఞానం లేనివాడు వాక్యములో జ్ఞానం లేనివాడు వాక్యములో అతనికి అంత అవగాహన లేదు కానీ ఆత్మదేవుడు తనలోనికి రాగానే ముందు ఏమెత్తుకున్నాడో తెలుసా దావీదు గురించి ఎత్తుకున్నాడు పేదరు గారు వారికి అర్థమవ్వడానికి ముందు పాత నిబంధనలో ఉన్న సందర్భాన్ని తీసుకున్నాడు దావీదు మనకు తెలుసు దావీదు రాసిన మాటలు మనకు ఆజ్ఞలు మనం ఎరిగే ఉన్నాము మనం అది చదివాము ఆయన ముందుగానే చెప్పాడు ఎవరు దావీది చెప్పాడు ఆయన వస్తాడు ఆయన చనిపోయి మూడో రోజు ఎగుస్తాడు ఆయన దేహమును కుల్లి పట్టదు అని రాయబడింది కానీ ఆయన వస్తే మీరేం చేశారు చంపారు మీరు ఆయన హింసించారు మీరు ఎంత తేటగా చెప్పాడంటే పేదరు అంత తేటగా చెప్పాడు ఆ రోజు వార్ధానం ఉంటే యేసు ప్రభు వారు వస్తారని మెస్ వస్తాడని ముందుగా లేఖనము తెలియపరిస్థితి ఆయన వచ్చాడు వచ్చిన వాయినని మీరేం చేశారు సిలువి వేసి చంపేశారు చంపేసిన తర్వాత దావీగా చెప్పాడు తిరిగి ఆయన లేస్తాడని మీరు చంపిన యేసు తిరిగి లేచాడు దానికి మేము సాక్షలం మేమే సాక్షలం ఆయన తిరిగి లేచాడు నలభై దినాలు అందరికీ కనిపించాడు మమ్మల్ని బలపరిచాడు విశ్వాసములో స్థిరపరిచాడు రక్షణ భాగ్యం ఏమిటో తెలియపరిచాడు ఆయన జరగబోతున్న విషయాలు తెలియపరిచాడు అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడితో సంబంధం గురించి వివరణ తెలియచేశాడు ఆయన చనిపోవడము సత్యము ఆయన తిరిగి లేవటము సత్యము దానికి మేము సాక్షులం వచ్చాము వారందరూ ఆ మాటలు విన్నాక నిజమే కదా ఇవన్నీ ఇది వరకు వారు విన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి పేతురు పేతురు నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ప్రతి హృదయానికి కూడా టచ్ చేస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మతో ఎవరైతే బోధిస్తారో పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వాక్యమును అందించగలుగుతారు అది ప్రతి హృదయానికి కూడా ఆ మాట టచ్ అవుతుంది దేవునికి సోద్రం చెప్పండి ప్రతి హృదయాన్ని కూడా కదిలింప చేస్తుంది ఆమె చెప్పండి ప్రతి హృదయముల ఆత్మకార్యం జరిగిస్తుంది ఆమె చెప్పండి ప్రతి విశ్వాసము స్థిరపడగలుగుతుంది ఆమె చెప్పండి ప్రతి రాతి గుండె బద్దలు అవ్వబోతుంది పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడాలి ఆయన ఎప్పుడు మనం కలుసుకోవాలి పేదరు మాట్లాడుతుంటే వారు ఆశ్చర్యపోయారండి ఆయా దేశంలో ఉన్న వారందరూ ఆయా దేశ ప్రజలందరూ అధిపతులు అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు ఆఖరికి వారు రెండో సమాధానం చెప్పలేక ఏమన్నారో తెలుసా మేమిప్పుడు ఏం చేయాలి చెప్పండి అంటే సమయం దాటిపోతుందనే ఉద్దేశంతో లేదంటే దేవుడు మాట్లాడేదని ఆ మంటతో వారు అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి మేము అది చేస్తాం అప్పుడు పేతురు స్వరమెత్తు అంటున్నాడు మీరు నమ్మి భాప్యక్షమ పొంది యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించండి మీ పాపములన్నీ కూడా ఒప్పుకోమని కాని అందరు అక్కడ దొర్లి దొర్లి ఏడ్చి యేసు క్రీస్తు వారిని ఒక్క ప్రసంగము ద్వారా మూడు వేల మంది యేసు ప్రభు వారికి సొంతమైపోయారు గట్టిగా చెప్పట్లు గట్టి ప్రభునామాని మైమపరుద్దాం హలో ఎంత గొప్ప మార్పు వచ్చిందండి అసలు అక్కడ తల్లకిందులైపోయింది ఆ ప్రాంతం వారి జీవితంలో అటువంటి అనుభూతిని ఎప్పుడు పొందుకోలేరు మూడు వేల మంది ఒక్కసారి యేసుప్రభు వారిని అంగీకరించారంటే మాటలా ఆ రోజు ప్రారంభమైంది ఈ గ్రంథం గురించి చెప్పడం ఆయన ఏ రీతిగా వెళ్ళాడు మరలా అదే రీతిగా తిరిగి ఉన్నాడు కాబట్టి దేవుడి రాజ్యం అతి సమీపములుగా ఉంది ఆయన రాబోతున్నాడు మధ్యాకాశానికి ఆయనను ఎదుర్కొనే మనసు మనలో ఉండాలి ఆయన కడబూర మోగించబోతున్నాడు కోటాను కోట్ల దూతలతో పరివారముతో మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు మధ్యాకాశములో నుంచి కడబూరం మ్రోగించబోతున్నాడు ఆ కడబూర అందరికీ వినబడదు పరిశుద్ధులు నీతి మంతులకు పరిశుద్ధాత్మతో నింపబడిన వారికే ఆ కడబూర శబ్దము వినబడుతుంది కడబూర శబ్దము వినబడగాని రెప్పపాటులు రెప్ప వేసి తెరిచే లోపలే పరిశుద్ధులు నీతిమంతులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ పరలోక రాజ్యం అనగా మధ్యాకాశానికి ఎత్తబడతారు అక్కడ ఏడేండ్లు విందు జరగబోతుంది భూలోకం మీద నువ్వు ఎంతైతే దేవుని కొరకు శ్రమ అంత బహుమతి అక్కడిస్తాడు భూలోకంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నావో అంతగా మెచ్చుకుంటాడు భూలోకంలో దేవుని పరిచరు కొరకు నీవు ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నావో అంత ప్రతిఫలమిస్తాడు అంత బహుమతులు ఇస్తాడు ఎంతమందిని మందిని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చావో అన్ని కిరీటాలు ఇస్తాడు ఆయన అక్కడ ఏడేండ్ల పరిపాలనలో అందరి ముందు అనగా కోటాన కోట్ల దూతల ముందు నీ పేరు పెట్టి పిలుస్తాడు ఏసు ప్రభువారి దగ్గరికంట నువ్వు వస్తావు ఆయన దగ్గరికంట వచ్చినప్పుడు నీ పేరు పెట్టి ఆయన చెబుతాడు అమ్మా బల మంచి దాసురాల నువ్వు భూలోకములో ఉన్నప్పుడు నా కొరకు ఈ మంచి పనులు చేశావు ఇదిగో ఈ కిరీటాన్ని నీకు ఇస్తున్నానని సకల పరిశుద్ధులు ఎదుట కోటాను కోట్ల పరిశుద్ధులు ఎదుట కోటాను కోట్ల దూతలు ఎదుట ఆ కిరీటాన్ని నీ తల మీద పెడతాడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాని మహిమ ఆయన అక్కడ మెచ్చుకుంటాడు భూలోకములో మెప్పు కాదు పరలోకములో మెప్పు కలుగుతుంది అంతేకాదు ఏడేండ్ల పరిపాలనలో ఆయన ఒక్కొక్కరిని మెచ్చుకుంటాడు ఒక్కొక్కరిని గణపరుస్తాడు తర్వాత ఆయన ఒక్కొక్కరికి బహుమతులు ఇస్తాడు అంతేకాదు విందు కార్యక్రమము కూడా ఉంటుంది అంటే ప్రభువారితో మనము భోజనము చేసే మంచి అవకాశాన్ని దేవుడు మనకు అక్కడ అనుగ్రహించగలుగుతాడు అది ఏడేండ్ల పరిపాలన అదే ఏడేండ్ల అక్కడ పరిపాలన జరిగినప్పుడు భూలోకం నశించిపో భూలోకం పాడైపోదు భూలోకం లేదా అది మొత్తం నాశనం అయిపోదు భూలోకంలో ఏడేండ్ల శ్రమల కాలం జరుగుతుంది ఆ ఏడేండ్ల శ్రమల కాలం భూమి మీద ఎప్పుడు ఎన్నడు ఇక మీదట ఎన్నడు చూడలేని శ్రమల కాలం రాబోతుంది ఆ శ్రమలను తట్టుకోలేవు చచ్చిపోదాము అనే మనసు వస్తుంది కానీ చావు నీ దగ్గరికి రాదు భయంకరమైన యాతనకరమైన పరిస్థితి క్రీస్తు భూలోకంలో ఏడున్నర సంవత్సరాలు అనగా దేవుడు ఈ సంఘాన్ని ఎప్పుడైతే బధ్యాకాశానికి తీసుకుని వెళ్ళిపోతాడో వెంటనే క్రీస్తు వచ్చేస్తాడు అతడు ఏడేండ్లు ఇక్కడ పరిపాలన జరిగిస్తాడు ఏడేండ్లు దేవుడు పరిపాలన అక్కడ అనగా ఆ విందు కార్యక్రమంలో పరిశుద్ధులు అక్కడ ఉంటారు క్రీస్తు మూడున్నర సంవత్సరాలు ఎంతో పరిపాలన సక్రమంగా చేస్తాడు శాంతియుతంగా చేస్తాడు మూడున్నర సంవత్సరాలైన తర్వాత యాక పరిపాలన చేస్తాడు ఆయన ఎరుసలేమును రాజధానిగా అంచక్రీస్తు ఎరుశలేమును రాజధానిగా ఏర్పాటు చేసుకొని ప్రపంచమునంతటి కూడా ఒక్కడే ఏలుతాడు ప్రపంచమంతా ఒకే కరెన్సీ వస్తుంది ప్రపంచమంతా తన గుప్పట్లో పెట్టుకుంటాడు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేస్తాడు అనగా అది మైక్రో చిప్ లాంటిది అది నుదుటి మీద కానీ కుడి చేతి మీద కానీ తగిలిస్తాడు దానిలో అన్ని డీటెయిల్స్ కూడా అమరుస్తాడు అనగా ఆ బ్యాంక్ డీటెయిల్స్ నీ బ్లడ్ గ్రూప్ డీటెయిల్స్ నీకు ఏ వ్యాధి ఉందో నీకు ఎంతమంది పిల్లలో నీ బయోడేటా అంతా కూడా దానిలో అమర్చి ఉంటారు అంటే పరిపాలన ఎలా జరుగుతుందంటే రాజధాని అక్కడ ఏర్పాటు చేసుకొని అన్ని దేశంలో ఉన్న ప్రజలను కూడా తన సిస్టంలో పెట్టుకుంటాడు అంటే కంప్యూటర్లో పెట్టుకొని ప్రతి దేశాన్ని తన చేతుల్లో గుప్పిట్లో పెట్టుకుంటాడు ఎవరైనా నాశనము చేయాలన్నా వారిని నాశనము చేయగల సత్తా కలిగిన ఆ అధికారాన్ని తీసుకుంటాడు ప్రపంచమంతా తన గుప్పిట్లో పెట్టుకొని మూడున్నర సంవత్సరాలు దాటిన తర్వాత మూడున్నర సంవత్సరాల వరకు ఆ జనము గ్యాదర్ అయ్యేంత వరకు తన గుప్పిట్లో వచ్చేంత వరకు మంచి పరిపాలిస్తాడు మూడున్నర సంవత్సరాల తర్వాత తన గుప్పిట్లోకి అందరూ వచ్చిన తర్వాత అన్ని దేశాలు వచ్చిన తర్వాత అప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు అతడే అంచె ప్రజలకు నాశనకరమైన పరిస్థితులను తీసుకొస్తాడు ఎరుసలేమి దేవాలయం ఇప్పుడు కట్టబడుతున్న ఆ దేవాలయం అప్పుడు ఓపెనింగ్ టైం అవుతుంది ఆ ఓపెనింగ్ టైంలో అంచక్రీస్ అంటాడు ఇదిగో నేను ఓపెన్ చేస్తాను మీరు మెస్సయ కొరకు ఎదురు చూస్తున్నారు కదా అని వారిని మబ్బి పెట్టి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నట్లుగా వారిని వారిలో ఒకటిగా మారి అక్కడ రాజధానిని ఏర్పాటు చేసుకొని ప్రజలకు చేరువుగా ఉన్నట్లుగా నటన చేసి ఎరుసలేమి దేవాలయం ఓపెనింగ్ టైంలో పందిని తీసుకొచ్చి బ అప్పుడు వారు హేవ్యమైన పందిని తీసుకొని బలియం అంటాడు ఏమిటని వారు ఎదురు తిరగటముతో అప్పుడు చంపివేస్తాడు కొన్ని లక్షల మంది ఆ రోజు చంపిన జనము ఒక ఏరులా పారుతుంది అంటే ఒక కాలవులాగా ఆ రక్తము ఆ మనుషుల రక్తము పారుతుందంట ఆ రక్తము దాదాపు గుర్రము గెడ్డము వరకు కూడా వచ్చే అంత ఎత్తులో ఆ రక్తము పారుతుంది అప్పుడు ఈ ప్రజలు ఇస్రాయేళల్ ప్రజలు దేవుని కొరకు ఎదురు చూస్తున్న ఇస్రాయేల్ ప్రజలు దేవుని కొరకు ప్రయాసపడుతూ దేవుని మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నవారు అప్పుడు ఈ కొండ దగ్గరికి వెళ్తారు ఏ కొండ ఇందాక చెప్పాను కదా ఒలి కొండ రెండుగా చీలిపోయింది ఆ కొండ లోయలోనికి వెళ్తారు ఆ లోయలో వీరు దాగుంటారు ఇస్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి మొదలు పెడతారు ప్రభువా మమ్మలను రక్షించవా ఇస్రాయేల్ ప్రజలు రక్షించేవాడివి నీవి మేము పొరపాటే చేసాము నువ్వు ఒకరోజు వస్తే మిమ్మల్ని మేము గుర్తుపట్టగా లేదా నీవు అని మాకు మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి మేము నిన్ను తిరస్కరించాము ఆ పాపము మా పిల్లల మీద వేసుకున్న మమ్మల్ని క్షమించవా దేవా మమ్మల్ని రక్షించవా అని ప్రార్థన చేయగానే ఏడేండ్లో వింది పూర్తయిపోతుంది అప్పుడు ఆయన ఒలివ కొండ మీద ఆ పరిశుద్ధులతో ఎవరు ఎత్తబడిన పరిశుద్ధులు ఉన్నారుగా ఎత్తబడిన పరిశుద్ధులతో దూతలతో ఎక్కడికి దిగి వస్తాడో తెలుసా ఒలీవా కొండ దగ్గరికి దిగి వస్తాడు అంచక్రీస్తుతో అక్కడ యుద్ధము అర్మయోగ యుద్ధము అని అంటారు అక్కడ యుద్ధము జరుగుతుంది ఆ యుద్ధములో ఆ అంచుక్రీస్సుని తన నోటి నుంచి యేసుప్రభు వారి నోటి నుంచి వచ్చిన అగ్నితో వారిని లక్షలాది మందిని కాల్చివేస్తాడు అప్పుడు ప్రకటన గ్రంథంలో ఉంటుంది పక్షులు వస్తాయి అవి భక్షించడానికి ఆ శవములను భక్షించడానికి పక్షులను ద్రప్పిస్తాడు దేవుడు ఆ పక్షులన్నీ ఆ శవములన్నీ కూడా యేసు ప్రభు వారికి విరోధముగా ఉన్న వారందరూ కూడా నశించిపోతారు అంచక్రీస్తుని సజీవముగా పాతాలములో లేదా కటిక బిలాములో ఆయనను నరకములోనికి నెట్టివేస్తాడు అప్పుడు ఆయన వెయ్యి సంవత్సరాలు ఈ భూమిని యాకముగా ఒక్కడే ఆయన పరిపాలన చేయబోతున్నాడు ఆ పరిపాలనలో సింహము గొర్రె పిల్ల ఒక దగ్గరే ఉంటాయి ఆ రోజు అవ్వాదాము టైములో ఏదేను తోటలో ఏ రకంగా ఉందో ఆ రకమైన పరిశుద్ధమైన పరిపాలన జరిగించబోతున్నాడు గడిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమ పడుదాం ఆ వెయ్యి సంవత్సరాలలో ఆ పరిశుద్ధుల గుంపులోని ఉండాలని ఆశపడాలి చచ్చిపోతాం కదండి అప్పటికి చనిపోతే నీవు నీ ఆత్మ బ్రతికి ఉండేటట్లుగా ఈ లోకములో నీవు సిద్ధము చేసుకోవాలి నీవు చనిపోయిన మరల మహిమ శరీరంతో ఏడేండ్ల బిందులో పాల్గొంటే వెయ్యేండ్ల పరిపాలనలో నీవు కూడా పాల్గొనే అవకాశము ఉంటుంది నీవు నమ్మకమైన జీవితాన్ని జీవించాలి ఈ వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత చిట్ట చివరి తీర్పు ఉంటుంది ఆ తీర్పు భూమి ఆకాశము మరియు సూర్యచంద్ర నక్షత్రములు మరి ఇంకేమీ ఉండవు అవన్నీ కూడా ఉన్నాయి కూడా లయమైపోతాయి శూన్యములో సింహాసనం ఏర్పాటు చేస్తాడు ఆ సింహాసనం మీద అవ్వాదము కాంచె వెయ్యేండ్ల పరిపాలన చివరి వరకు ఎంతమంది అయితే పాపులైన వారు ఉన్నారు వారికి ఆ సింహాసనం మీద శూన్యములో అలాగ ఆత్మలన్నీ కోటాని కోట్ల ఆత్మలు లేచి నిలబడతాయి ఒక్కొక్కరికి తీర్పు తీర్చబడుతుంది దానిలో మొదటి గుంపు ఎవరో తెలుసా నాస్తికలకి ముందు తీర్పు తీరుస్తాడు ఆయన నేను సృష్టించిన ఈ సృష్టి లేదు లేదంటే నేను లేను అని అంటారని ఆయన కోపాధ్రుడై ఆయన మహాకోపముతో ఒక్కొక్కరికి తీర్పు తీరుస్తాడు ప్రక్కనే నరకం ఉంటుంది దేవదూత తీసుకెళ్లి నరకములు పడేస్తుంది అక్కడ అగ్ని అరుదు పురిగి సావదు యుగ యుగములో భయంకరమైన యాతన పడవలసి వస్తుంది ఈ ధవల సింహాసనము ఈ కార్యక్రమం ఈ తీర్పు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభువారు కొత్త ఆకాశము కొత్త భూమి నూతన సృష్టిని ఆయన చేస్తాడు ఇది జరగబోతున్నది అయ్యా మనం అప్పుడు వరకు ఉంటామా ఉండకపోవచ్చు కానీ మన ఆత్మ మాత్రము నరకములోనికి వెళ్ళకూడదు ఆత్మ బతికితే మహిమ శరీరము ధరించుకుంటాము కాబట్టి వాటినన్నిటినీ మనము చూడగలుగుతాం ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి ప్రకటన గ్రంథం మనము చదవగలిగితే అనేకమైన విషయాలు మనకు అర్థమవుతుంది యేసు ప్రభ్ వారు లేచారు లేచే వారికి అందరికీ పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు వారందరూ ఆత్మతో నింపబడ్డారు అనేక మందికి సాక్షులుగా నిలబడ్డారు అనేక మందిని నడిపించారు అనేక మందిని బలపరిచారు మనం కూడా ఆత్మతో నింపబడదాం ఆయన వైపు దగ్గరగా వెళ్ళడానికి ఇష్టపడదాం అటు నా అటు ఆశీర్వాదం కలుగు చేయను ప్రార్థన అవసరతల కొరకు మరియు కానుకలు పంపించవలసిన మా చిరునామా ఆదరణ ప్రేయర్ మినిస్ట్రీస్ ఉండి పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ ఎయిట్ డబల్ త్రీ వన్ త్రిబుల్ ఎయిట్ వన్ టూ మరియు జీరో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్